హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1 కేజీ వరకే నేను శుభ్రంగా కడిగి మటన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో మటన్ మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టి ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా చెక్క, 2-3 యాలకులు, కొద్దిగా షాహి జీరా, 1 కప్పు వరకు ఆనియన్స్ని, 5-6 పచ్చిమిరపకాయ చిలికలని కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా వేయించిన తర్వాత అందులో 3 టమాటోలని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే కొన్ని కాజును కూడా యాడ్ చేసుకొని దానిపై మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు కారంని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, వీటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకొని మరలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఈ మిశ్రమాన్నంతా అందులో యాడ్ చేసుకోవాలి. మటన్ని నార్మల్గా ఉడకబెడితే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇలా కుక్కర్లో ఉడకబెట్టి ఇలా వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నప్పుడు ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా అందులో యాడ్ చేసుకొని మరల మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ మటన్ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.